హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగలేమనే చెప్పాలి. ఎందుకనంటే ఎవరి ప్రాణమైనా కూడా ఒకటే కాబట్టి ఎదుట వ్యక్తి ప్రాణం పోతున్నా కానీ ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు కానీ కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా పోతే తిరిగి రాదు. మేము టైల్స్ పనికి అంటే కొలతల కోసం వెళ్ళినాము. ఒక దగ్గరికి వెళ్ళిన దగ్గర కొలతలు తీసుకునే దగ్గర మేక్ గుచ్చుకుంది అన్నకి, ఇట్లా మేక్ గుచ్చుకుంది. ఆడ పసుపు పెట్టినారు. ఇంటికి వచ్చినాం మేము. అంటే ఏం చెప్పాలా, మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఏం చెప్పాలంటున్నాను నిన్న. హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి డబ్బులు లేక మళ్ళీ ఇంటికి వచ్చినాం మేము. ఒక 200 మాత్రమే తీసుకెళ్ళాము. ఎవరైనా కానీ ఎవరి ప్రాణమైనా కూడా ఒకటే కాబట్టి హెల్ప్ చేయండి. ఒక 200-300 4500 పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళ ప్రాణం రాదేమో కాబట్టి మాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే మీరు వెళ్ళొచ్చు కదా హాస్పిటల్ కంటే, మేము డబ్బుల కోసం ఇంటికి వచ్చినాము. ఇది నేను వీడియో చేయడానికి సింపతి కోసం కాదు. ఎదుట వ్యక్తి మాత్రం సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ చేయండి అంటే హెల్ప్ చేయండి. ఎంతోమందికి దానం చేస్తుంటాం, ప్రాణం బయట వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయండి. పసుపు పెట్టుకొని మేము ఇంటికి వస్తే ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఈ వీడియో మాత్రం ఎందుకు చేస్తున్నా అంటే, మనిషి చచ్చిపోయినా కానీ మానవత్వం మాత్రం చచ్చిపోనియకండి. ఆ మానవత్వం చచ్చిపోతే ఇక మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. అందుకోసమే వీడియో చేస్తున్నాను నేను. ఇదేం సింపతి కోసమని కాదు, హెల్ప్ చేయండి. ఎంతోమందికి దానాలు చేస్తుంటారు కదా, అన్ని దానాలు చేస్తుంటారు కదా, ఇట్లా ప్రాణదానం అంటే ఇది పోతే మళ్ళీ రాదు. 5 నిమిషాలు ఉంటే నేను కాపాడేవాళ్ళనేమో, 10 నిమిషాలు ఉంటే నేను కాపాడేవాళ్ళనేమో అనేకంటే మన కళ్ళ ముందే జరిగిన వాటికి మాత్రం హెల్ప్ చేయండి. ఇది అక్కడ బ్లడ్ వస్తుంటే ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఎందుకనంటే ఇక పసుపు 2 ఇళ్ళల్లోంచి తెచ్చిచ్చినారు మాకు. దెబ్బ అయితే బాగా తగిలింది, అసలు మస్తు బ్లడ్ పోయింది. ఆ హెయిర్ కనబడకుండా నొక్కేసినాము, ఎందుకంటే బ్లడ్ అసలు ఆగుతలేదు. ఫస్ట్ పసుపు పెట్టేసినాము. సాకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు.